కొత్త పెన్షన్ వద్దు, పాత పెన్షన్ వద్దు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కదిపూడి ఆర్టిస్ట్ కాంప్లెక్స్ వద్ద యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోట సీతారామయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ పునరుద్ధరించాలని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం కత్తిపూడిలో మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో రావికంపాడు రోడ్డు నుండి కత్తిపూడి కాంప్లెక్స్ వరకు జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు ఉద్యోగుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట సీతారామయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాత పెన్షన్ ఉద్యోగస్తుల హక్కు అని, ఉద్యోగుల అక్రమ అరెస్టులను, వారిపై సెక్షన్ 149 ప్రకారం కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట సీతారామయ్య, కె వెంకటేశ్వరరావు, చంటిబాబు, రవికుమార్, రాజు, రాంబాబు, రామారావు, గణేష్, రమేష్, రాఘవ, పి రవిబాబు మరియు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్వహించిన తర్వాత ఆఖరి కాలంలో 60+ లో మరి పెన్షన్ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఉద్యోగ బాధకుడు చాలా కష్టమైన పరిమాణం. మరి కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఉద్యోగులకు సంబంధించి మరి ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో అది ఇప్పించవలసిందిగా, చెప్పండి, ఓల్డ్ పెన్షన్ ని అమలు చేయాలి.